నమస్తే. కేఎన్టీవీ ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ముందుగా శుభాభివందనం. ప్రస్తుతము ఈ కష్ట తరుణములో ప్రైవేటు ఫైనాన్స్ వారి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాటికి మారటోరియం వర్తిస్తుందా లేదా, మరి వర్తించినట్లయితే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మరి ఆ ఇబ్బందుల నుండి బయటపడే మార్గం ఏమైనా ఉన్నదా లేదా, ఇటువంటి రకరకాల ప్రశ్నలు మిత్రుల నుండి నాకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ వీడియో పరంగా మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన మారటోరియం అనేది ప్రభుత్వ బ్యాంకులకు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాటికి అన్నిటికీ కూడా వర్తిస్తాయి. అయితే ఎప్పుడు వర్తిస్తాయి, అప్లై చేసుకుంటేనే వర్తిస్తాయా లేదా అప్లై చేసుకోకపోయినా వర్తిస్తాయా అనేది ఒక ప్రశ్న. వారు కేవలము అప్లై చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పి ఉన్నారు. కానీ యాజ్బర్ ఆర్బీఐ గైడ్లైన్స్, ఎవరైతే నాకు మారటోరియం అవసరం లేదు అని అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఆ యొక్క ఈఎంఐలు కట్టడానికి అవకాశం ఉన్నది. మిగతా వారి మొత్తానికి కూడా మారటోరియము అప్లై అవుతుంది అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఫైనాన్సుల్లో బజాజ్ ఫైనాన్స్ అనే దాని గురించి చెప్పుకుంటే, వారు చేసే ప్రతి చర్యను పాయింట్ వైడ్గా మీకు వివరిస్తాను. ముఖ్యంగా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి అనవసరంగా మెసేజ్లు, అనవసరంగా టెలిఫోన్లు వస్తూ ఉంటాయి. ఏమండి, మా ఫైనాన్స్లో 0%కే వస్తువులు ఇస్తున్నాము, మీరు తీసుకోండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మెసేజ్లు ఇచ్చి చెప్తూ ఉంటారు. అయితే ఈ టెలిఫోన్ మెసేజ్ల మీద, ఈ టెలిఫోన్ కాల్ల మీద ఏదైనా చర్య తీసుకోవచ్చా అని చెప్పదలుచుకుంటే, వీటి మీద కూడా మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నట్లయితే వీటి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. వారు చేసే ఈ చర్యల వల్ల మీకు అతి ముఖ్యమైన కాల్ని లేదా అతి ముఖ్యమైన మెసేజ్లని మిస్ అయ్యి మీరు నష్టం పొందడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ సెల్ ఫోన్ మెసేజ్ల మీద, వారు పంపే మెసేజ్ల మీద, వారు చేసే కాల్ల మీద కూడా మనము చర్య తీసుకోవడానికి ఆస్కారము ఉన్నది. దీనిలో వినియోగదారుని రక్షణ చట్టంలో ఇటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పదలుచుకుంటే, మనము వారి దగ్గర నుండి ఒక వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉన్నది, సమాచారాన్ని పొందే హక్కు కూడా మనకు ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారు వస్తువులు ఇచ్చేటప్పుడు కేవలము ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని, ఒక బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని, ఒక పేపర్ మీద, అంటే అది ఏం పేపరు, ఏంటి అన్న విషయం కూడా వారు వినియోగదారులకు తెలియచేయరు. ఒక మ్యాండేట్ అని ఉంటుంది, ఆ మ్యాండేట్ మీద సంతకాలు పెట్టించుకొని వస్తువులు ఇస్తూ ఉంటారు. అయితే
ఆ మ్యాండేట్లో ఏమి షరతులు ఉన్నాయి అని ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉన్నది, తెలుసుకోవలసిన బాధ్యత కూడా ఉన్నది, చెప్పవలసిన బాధ్యత కూడా ఆయా కంపెనీల మీద ఉన్నదని చెప్పేసి నేను వినవించుకుంటున్నాను. ఆ రకంగా చెప్పకుండా సమాచారాన్ని దాచిపెట్టి ఇచ్చినట్లయితే ఆ విషయం మీద కూడా మనము వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడానికి ఆస్కారము ఉన్నది. ఇక మూడో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆ యొక్క పాలసీలో షరతులని ఆ యొక్క వారు మనము కొన్న వస్తువు గురించి ఎటువంటి రసీదులు కానీ ఎటువంటి బాండ్లు కానీ ఏమీ ఇవ్వరు. కానీ ఇవ్వవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. నేను వస్తువును కొన్నాను, కొంటే ఆ వస్తువు యొక్క నాణ్యత ఏమిటి, ఆ వస్తువు మీద ఎంతకాలం వారంటీ ఉన్నది, ఆ వస్తువు కొన్నప్పుడు మీరు ఏ రకంగా చెల్లించాలి, ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి. మీరు సక్రమంగా వాయిదాలు చెల్లించకపోతే మీకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి, నేను మీ వద్ద నుండి ఏ రకంగా ఛార్జీలను వసూలు చేస్తాము అని పూర్తి వివరాలతో కూడిన ఒక పేపరు, ఒక కాగితం కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, లేదా రిసిప్ట్ కావచ్చు, ఏదైనా మనకు ఇవ్వవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. అయితే ఆ షరతులలో, ఆ రసీదులోని షరతులలో వారు వారికి అనుకూలంగా మాత్రమే షరతులు రాసుకుంటూ ఉంటారు. ఆ షరతులు మొత్తాన్ని మనము ఫాలో అవ్వవలసిన అవసరం ఉన్నదా? వారికి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వారు తయారు చేసుకున్న బైలాలో ఇటువంటి అసంబద్ధత ఛార్జీలు వసూలు చేస్తాము, మేము ఒక చెక్ బౌన్స్ అయితే ఒక నెలలోనే 10 సార్లు ఛార్జీలు వసూలు చేస్తాము అంటే వారికి లైసెన్స్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు వారు ఆల్రెడీ వారు చెప్పి ఉన్నారు కాబట్టి బౌన్స్ అవుతూ ఉన్నది, ఒక్క నెలలోనే 10 సార్లు బౌన్స్ అయ్యిద్ది, వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టాలి అని మీరు భావించవలసిన అవసరము లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎదురైతే తప్పనిసరిగా మనము వినియోగదారుల ఫోరంకి వెళ్ళినట్లయితే న్యాయం జరగడానికి చాలా ఆస్కారం ఉన్నది. ఉదాహరణకి నేను ఒక చిన్న సమస్య గురించి చెప్తాను, దయనించి అందరూ గమనించండి. వారు వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పరు వాళ్ళు. మేము మీ వస్తువుకి ఇన్సూరెన్స్ చేస్తున్నాము, ఇన్సూరెన్స్కు సంబంధించి ఇంత ఛార్జీలు మీకు వసూలు చేస్తున్నాము అన్న విషయం కూడా దాచిపెట్టి మనకు చెప్పకుండానే ఆ వస్తువు మీద వారు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కస్టమర్ దగ్గర ఎటువంటి సంతకాలు సేకరించరు, దానికి సంబంధించి ఎటువంటి బాండును కూడా కస్టమర్కు అందజేయరు. ఇది చట్ట వ్యతిరేక చర్య. కాబట్టి ఇటువంటి విషయము ఎవరైనా ఎదుర్కొన్నట్లయితే తప్పనిసరిగా వినియోగదారుల ఫోరంకు వెళ్ళి రక్షణ పొందడానికి ఆస్కారము ఉన్నది. అదేవిధంగా వారు వినియోగదారుల రక్షణ చట్టము ఉపయోగించుకుంటున్న కస్టమర్లను ఏ విధంగా బెదిరిస్తారు అంటే, మీరు
ఒక మా మీద కేసు వేయాలంటే ఒక లాయర్ని పెట్టుకోవాలి, అంత దూరం ప్రయాణించాలి, ఆ ఖర్చులు భరించాలి, ఈ ఖర్చులు భరించాలి. కాబోతే మీరు ఇక్కడ వేసుకున్న ఆ కేసులో మేము స్పందించము. ఆ తర్వాత అప్పీల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో లేదా రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఆ కేసు మీద మేము అప్పీల్కి వెళ్తాము అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. అంటే మీరు ఇటువంటి నష్టం జరిగి ఎవరన్నా వినియోగదారు ఫోరంకి వెళ్ళినట్లయితే అక్కడ వా కంపెనీ తరపున హాజరు కాకుండా ఉండిపోతారు. హాజరు కాకుండా ఉండిపోతే తీర్పు వినియోగదారుడికి అనుకూలంగా వస్తుంది. ఆ తరువాత ఆ యొక్క తీర్పు మీద అప్పీల్ వేసుకొని స్టేట్ రాష్ట్ర కమిషన్లో అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు? కంపెనీ వారు. ఎందుకు ఈ విధంగా చేశారు అంటే వారు చెప్పారు కదా, మేము ఇక్కడ స్పందించము, మా యొక్క న్యాయవాదులందరూ కూడా స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి మేము అక్కడ అప్పీలు వేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి వినియోగదారులతో వారు ప్రత్యక్షంగానే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా ఇబ్బంది పెట్టడము అనేది చట్ట వ్యతిరేక చర్యగా భావించవచ్చు. దాని గురించి స్టేట్ కమిషన్లో కూడా రాష్ట్ర కమిషన్లో కూడా మనము వివరించుకోవచ్చు. ఆ రకంగా చేసిన తర్వాత చేసినట్లయితే ఆ రకంగా చేసినట్లయితే ఆ స్టేట్ కమిషను ఈ యొక్క జిల్లా ఫోరంలో వారు స్పందించకపోవటం గురించి వారికి సమాచారం అందినప్పటికీ వారు స్పందించకపోవడం గురించి తీక్షణంగా పరిశీలించి వాళ్ళ అప్పీల్ని డిస్మిస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరలా వారు కేంద్ర కమిషన్కు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ కూడా ఆ కంపెనీ యొక్క న్యాయవాదులు ఉంటారు. అంత దూరము వినియోగదారుడు ప్రయాణం చేయలేడు. ఆ రకంగా వినియోగదారుని ఇబ్బంది పెట్టడం కోసము అటువంటి అప్పీల్స్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా కంపెనీకి పరాభవము ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి కేసులలో వినియోగదారుడు ఏమి చేయాలంటే తప్పనిసరిగా తనకు కలిగే నష్టాన్ని మించి ఖర్చులు కోరే అధికారము ఉన్నది. ఆ యొక్క నష్టము ఒక 10,000 అయితే ఈ యొక్క ఖర్చులు మొత్తం కలిసి 20,000 30,000 రూపాయలు కూడా కోరే అధికారము అవకాశము వినియోగదారుడికి ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా ఈ బజాజ్ ఫైనాన్స్ వారి ఆగడాల గురించి మనం చెప్పుకుందాం. వారు చేసే ప్రతి చర్య ప్రతి పని కూడా చట్ట వ్యతిరేకమే. వారు అక్కడ వస్తువును కొనుటకు వచ్చే వినియోగదారుడికి దానిలో ఉన్న షరతుల గురించి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ వివరణ ఇవ్వరు, ఏ విషయమూ తెలియచేయడు. కేవలము సంతకము తీసుకొని బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఆధార్ పేపర్ జిరాక్స్ తీసుకొని వస్తువుల్ని సరఫరా చేస్తూ ఉంటారు. ఆ తరువాత వారి ఏజెంట్లు బలవంతంగా వినియోగదారుడి ఇంటికి వెళ్ళి వస్తువులు స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది కూడా వినియోగదారుని ఫోరంలో సవాలు చేయడానికి వినియోగదారుడికి అవకాశం ఉన్నది. ఒక వాయిదా రెండు వాయిదాలు కట్టినంత మాత్రాన వస్తువులను రికవరీ చేసుకునే అధికారము వారికి లేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. బలవంతపు రికవరీ గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ఒక కేసులో ఒక వ్యక్తి కొంతకాలం వరకు రికవరీలను చక్కగా కట్టి తన భర్త గాయపడడం చేత కొంతకాలము ఒక రెండు వాయిదాలు లేదా మూడు వాయిదాలు కట్టలేకపోవడం జరిగింది. అప్పుడు ఏజెంట్లు వచ్చి బలవంతంగా ఆ యొక్క వాహనాన్ని రికవరీ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత
ఆమె సదరు కంపెనీతో వెళ్ళి ఉన్న మొత్తాన్ని ఏకమొత్తంలో చెల్లిస్తాను, తన వాహనాన్ని తనకు తిరిగి ఇవ్వమని అడగడం జరిగింది. ఆ తర్వాత కంపెనీ వారు అంగీకరించి కూడా ఆమెకు ఎటువంటి సమాచారం తెలియజేయకుండా ఆ వాహనాన్ని అమ్మివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మిన వాహనానికి గాను తనకు రావాల్సిన బాకీ ఇంకా మిగిలి ఉన్నదని వారు ఆమెకు నోటీసు పంపడం జరిగింది. ఆ తరుణంలో ఆమె వినియోగదారుని ఫోరంను ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఆమెకి అనుకూలంగా తీర్పునిస్తూ బలవంతంగా రికవరీ చేయడానికి వీలు లేదు, అగ్రిమెంటులో మీరు వాహనాన్ని అమ్ముకోవచ్చు అని షరతులు ఉన్నప్పటికీ ఆ వాహనాన్ని రికవరీ చేసే విధానం అనేది సరిగా లేదు, ఇది పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉన్నది, కాబట్టి తక్షణమే మీరు ఆమెకి 150,000 రూపాయలని చెల్లించాలి అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ తరుణంలో బజాజ్ వారు పెడుతున్న ఇబ్బందులను ఒకసారి గమనిస్తే ఈ మారటోరియంలో కూడా చాలామంది కస్టమర్లు సంపాదన లేని సమయంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించినప్పటికీ ప్రతి కస్టమర్కి కూడా చెక్ బౌన్స్ ఛార్జీలు వేయటం జరిగింది. అదేవిధంగా ఈసీఎస్లు కూడా వేయటం జరిగింది. ఒక వాయిదా సొమ్ము సుమారు 2,000 ఉంటే ఆ చెక్ బౌన్స్ ఛార్జీ 450 రూపాయలు, ఈసీఎస్ 295 రూపాయలు, సుమారు 750 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఈసీఎస్ను ఎన్నిసార్లు వసూలు చేయవచ్చు అంటే ఈసీఎస్ అనేది కేవలము 3 సార్లు లేదా 4 సార్లు, అంతకుమించి వసూలు చేయడానికి ఏ బ్యాంకు కూడా అధికారము లేదు. ఆ విధంగా వసూలు చేసినట్లయితే కాదు చేస్తూ ఉన్నారు బజాజ్ ఫైనాన్స్ వారు. ఒక చెక్ బౌన్స్ మీద సుమారు 10 నుంచి 20, 20 నుంచి 30, 30 ఈసీఎస్లు అంటే 30 × 295 సుమారు 9,000 వరకు ఈసీఎస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది చట్టానికి విరుద్ధము. సుమారు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఏ చట్టము తయారు చేసినప్పటికీ ఆ చట్టము రద్దు చేసే అధికారము కోర్టుకు ఉన్నదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యనే జరిగిన ఒక విషయం చెప్పుకుంటే సుప్రీంకోర్టు వారు 497 అనే చట్టాన్ని తీసివేయడం జరిగింది. ఎందుకు తీసివేశారు? రైట్ టు ఈక్వాలిటీ, స్త్రీలకు ఎటువంటి హక్కు ఉందో పురుషులకు కూడా అదే హక్కు ఉండాలి అనే నిబంధనతో ఆ యొక్క చట్టాన్ని తొలగించడం జరిగింది. అంటే పౌరుల హక్కులకు నష్టం కలిగించే విధంగా ఏ చట్టము తయారు చేసినప్పటికీ దాని గురించి కోర్టులో ఛాలెంజ్ చేసే అధికారము ప్రజలకు ఉండదని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కేఎన్టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.